ఇప్పటివరకు తెలియని చాలా విషయాలు అంటే చాలా మిస్టరీస్గా మిగిలిపోయి కొన్ని మనం చెప్పుకోబోతున్నాం. మనకి మన దేశాన్ని ప్రధానమంత్రిగా చాలామంది పరిపాలించారు. వాళ్లల్లో నలుగురు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండగానే చనిపోయారు. ముందు మన మొట్టమొదటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటూనే అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఆయన తరువాత ప్రధానమంత్రిలో ఉండి చనిపోయిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కూడా అనారోగ్య కారణాలతో చనిపోయారు అని చెప్పబడినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన డెత్ ఒక మిస్టరీగా ఉండిపోయింది. ఇంకా మూడవ వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమె 1924లో తన సొంత బాడీ గార్డ్స్తో చంపబడింది. అది కూడా అతి దారుణంగా గన్తో కాల్చబడింది. ఇంకా నాలుగో వ్యక్తి 91లో చనిపోయిన రాజీవ్ గాంధీ, అంటే ఇందిరాగాంధీ గారి కొడుకు. రాజీవ్ గాంధీ 1981లో ఆయన తమ్ముడైన సంజీవ్ గాంధీ చనిపోయేటప్పుడు లండన్లో చదువుకుంటూ ఉన్నారాయన. అప్పటి వరకు రాజకీయాల్లో కానీ ఒక ప్రధానమంత్రి కొడుకుగా, అప్పటికి ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కొడుకు ఏదో అనుభవించాలని అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కానీ సంజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ సన్నిహితులు కొంతమంది ఇప్పుడు ఇంకా తను చదివింది చాలు, ఈ పార్టీ నిలబెట్టడానికి, తర్వాత ఇంకా ఈ పార్టీలో నిలబడడానికి కావాలని చెప్పి తీసుకొచ్చి అమేధీ నుంచి పోటీ చేయించి ఆయన 230,000 పైన మెజార్టీతో గెలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చాలా క్రియాత్మకంగా ఉన్నారు. 1984లో అనుకోకుండా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కొన్ని గంటల్లో మాత్రమే ఇమీడియట్గా ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఊహించింది కాదని. ఆ తర్వాత అప్పటికే ఆ టెన్యూర్ అయిపోవడంతో ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ చాలా మెజార్టీతో గెలిచింది. రాజీవ్ గాంధీ పీరియడ్లో టెక్నాలజీ వీధి గురించి, అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రైవేటైజేషన్ గురించి కొన్ని ప్రత్యేకమైన అడుగులు పడినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లిబరలైజేషన్ కార్పొరేట్ సెక్టర్ పెరగడానికి బీజం అప్పుడే పడిందని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకు ప్రభుత్వంలో వచ్చిన ప్రధాన విమర్శ ఏంటంటే, క్యాబినెట్ మినిస్టర్ని తరచుగా మారుస్తూ ఉండేవాళ్ళు. అది ఒక్కటి తప్పితే మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఫుల్ మెజార్టీ ఉండటం వల్ల అన్ని బాగానే జరిగింది. తర్వాత జరిగిన 89 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన పదవికి దూరంగా ఉన్నారు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే 1987లో శ్రీలంకలో ఒక పోరాటం జరిగింది. అప్పటికే ఉంది, అది చాలా ఉధృతమైంది. దాన్నే ఎల్టీటీఈ పోరాటం, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం అని. శ్రీలంకలో ఉన్న తమిళులందరూ వాళ్ళ ప్రత్యేకమైన స్టేట్ ఇవ్వాలి, వాళ్ళ ప్రత్యేకమైన రాజ్యం ఇవ్వాలి అంత గొప్పగా సపరేషన్ కోసం వాళ్ళు చాలా పోరాడితే, ఇక్కడ ఇండియా నుంచి కొంత సైన్యాన్ని రాజీవ్ గాంధీ శ్రీలంకకు సపోర్ట్ చేయడం జరిగింది. శ్రీలంక గవర్నమెంట్ పడిపోయేటట్టుంది, లేదా అక్కడ గవర్నమెంట్ని ఆ విచ్చిన్నగర శక్తులు చేతిలోకి తీసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి రాజీవ్ గాంధీ మన ఇండియా నుంచి కొంత ఫోర్స్ని సపోర్ట్ చేయడం. ఆ సపోర్ట్ చేయటం అనేది ఎల్టీటీ వాళ్ళకి నచ్చలేదు. ఆ 1987లోనే ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు రోహన్ అనే వ్యక్తి రాజీవ్ గాంధీని రైఫిల్తో తిరిగేసి భుజం మీద కొట్టడం జరిగింది. ఆయన తప్పించుకున్నప్పటికీ, అంటే ఆయన ఉద్దేశం చంపడం కాదు, మేము కొట్టగలము అని చూపించారు. అప్పుడే వాస్తవానికి రాజీవ్ గాంధీని చంపడానికి మర్డర్ ప్లాన్, మన మీద ఆ రాజీవ్ గాంధీ మీద ఎంత కోపం ఉందో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. కానీ వాళ్ళ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, ఒక ప్రధానమంత్రిని చంపడం అంత కష్టం కాదు కాబట్టి. 1991లో ఆ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు అప్పటికే వీళ్ళు ఎల్టీటీ తరఫున చేసుకున్న ప్లాన్ ప్రకారం శ్రీపెరంబదూరు చెన్నైకి దాదాపు ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న విలేజ్లోకి ఈయన మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆయన సభాస్థలికి వెళ్లే ముందు, అంటే ఆ స్టేజ్ మీదకి ఎక్కడానికి ముందు, కొంతమంది ప్రజలు రావడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో దండలేయించుకోవడం, షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఈ దాను అలియాస్ రాజరత్నం అనే ఒక అమ్మాయి దండ పట్టుకొని వచ్చి బెల్ట్ బాంబు పెట్టుకొని వచ్చింది. ఆ బెల్ట్ బాంబులో ఆర్టీఎక్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈయన తెలియకుండా వాళ్ళు రానియటం, మరి సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఏమయ్యారో తెలియదు. కానీ జనరల్గా ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రతిదీ కింద నుంచి మీదకి చెక్ చేస్తారు. ఇప్పుడు మిస్టరీ ఎందుకయిందంటే, ఆ చెక్కింగ్ ఎందుకు మిస్ అయింది అనేది. అంత పెద్ద బాంబు, ఆర్టీఎక్స్ బాంబు పట్టుకొస్తున్నప్పుడు ఈ డిటెక్టర్స్ ఏం చేస్తున్నారు, మెటల్ డిటెక్టర్స్ ఏం చేస్తున్నారు, క్వశ్చన్ మార్క్. ఆయన వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళి తనక ఇలా వంగినప్పుడు ఆమె ఆటోమేటిక్గా బాంబు పేలడం, ఈయన ముఖం పేలిపోయి శరీరం మొత్తం తునాతునకులయ్యి ఆమె కూడా చనిపోయింది. రాజీవ్ గాంధీ శరీరంతో పాటు ఆ కాలు ఒక పక్కన, శరీరం ఒక పక్కన పడుతుంది. ఒక బీభత్సకరమైన పరిస్థితి అయింది. అతనితో పాటు
దాదాపు 15 మంది చనిపోయినట్టు చెప్పినప్పటికీ ఇంకా చావు ఆ దుఃఖిస్తున్నట్లు ఎక్కువ మంది చనిపోయారు అనుకోవచ్చు. అక్కడ ఏం జరిగిందో తెలియడానికి ఎవరికి తెలియదు. ఒక ఫోటోగ్రాఫర్ ఇవన్నీ ఫోటోలు తీయటం వీడియో తీయటం జరిగింది. విచిత్రం ఏంటంటే ఆయన కూడా చనిపోయాడు. అదృష్టశాత్తు ఏంటంటే ఆ కెమెరాకి ఏమి కాలేదు. ఆ తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఈ ఫోటోలు ఇలా జరిగింది. వాస్తవానికి భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడు అంటే 40 సంవత్సరాలకి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. 46 సంవత్సరంలోనే చనిపోయారు. సో వాస్తవం రాజీవ్ గాంధీ మన టెక్నాలజీ డెవలప్మెంట్కి తొలి అడుగు వేసిన గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చి వరుసగా 2వ వ్యక్తి అసాసినేట్ చేయబడ్డాడు. ఇది ఒక దినగాథగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ మర్డర్ మిస్టరీ ఎందుకు చేశారు వెనకాల ఎవరంటే చివరికి సుప్రీంకోర్టు 18 సంవత్సరాల చెప్పింది ఏంటంటే ఎల్టీటీఈ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా శ్రీలంక గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నందుకు కక్ష తీర్చుకున్నారని తీర్పునిచ్చింది. వాస్తవాలు ఏమైనా రాజీవ్ గాంధీ మరణం మాత్రం బాధాకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.